యశాగ్రంథము యశాగ్రంథము 56వ అధ్యాయం యశాగ్రంథము 56వ అధ్యాయం ఏడో వచనం యశాగ్రంథం 56:7 అందరం కలిసి చదువుకుంటామా? ఇరుగు పొరుగు బయలుదేరి చూపించండి, సాయపడండి. యశా 56:7 నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించే దహన బలులను బలులను నాకు అంగీకారమును, నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. రండి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులు మా తండ్రి, ప్రేమస్వరూపి, జీవాధిపతి, సర్వకృపలకు నిజంగా మా రాజా, తిరిగి తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమగల నామపేడ అనుగ్రహించి ఈ దివ్య తరుణులకే స్తోత్ర తండ్రి. ఉదయకాలం ఇంతవరకు మా తండ్రి ఆయా సందర్భాల్లో ఆరాధనలోను, తండ్రి పాటలు పాడే విషయంలో, తండ్రి సాక్ష్యాలు ఇచ్చే విషయంలో అన్నింటిలోనూ నీ హస్తం వచ్చి నడిపించావు మా తండ్రి. ఎంతోమంది ప్రయాసపడితే ఈ స్థాయికి వచ్చింది. వాళ్ళందరిని బట్టి నేను స్తుతించి ఘనపరుస్తూ ఉంటున్నాం. ఎంతమంది చెల్లించిన క్రయము వీటన్నిటికీ స్తోత్రాలు. మరలా కొన్ని విషయాలు మాట్లాడుకొని ప్రార్థన చేసుకొని ముగించుకొని కోరుతూ ఉంటుండగా సహాయపడమని. మాకు కాదు, మాకు కాదు, నీ కృపాసత్యం బట్టి మీ నామునికే మహిమ ఆరోపించుకోమని. ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎంతసేపు ఇది ముగుస్తుంది, ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వరుసగా వస్తూనే ఉండాలి అనుకోవచ్చు. ఇప్పుడు విన్నావు కదా, 10 కోసారంట, 1 కాదు 2 కాదు. కనుక మనము ఎంత లేటుగా తింటే అంత ఎక్కువగా తినచ్చు, అర్థమైందా? కనుక 10 కోసారు కాబట్టి అందరికీ ఒక కాలు చెయ్యో లేదా కాజ్యమో గుండెకాయో తలకాయో మెడకాయో ఏవో వస్తూ ఉంటాయి అందరికీ. కనుక నేను త్వరగా ముగించేస్తా, 1-2 గంటల లోపల, భయపడద్దండి, త్వరగానే ముగిస్తాను. సరే, మళ్ళీ చదువుకుంటామా? మళ్ళీ బాప్తిస్మాలు కూడా ఉండే, పేరు పెట్టేది కూడా ఉంది ఊరికి, ఎన్ని ఉండే కార్యక్రమాలు. కనుక మరలా మరలా దొరకరేమో అన్నట్లుగా అన్నీ పెట్టేస్తారు. 1 షార్ట్ 5 వర్డ్స్. సరే, కీర్తన 56:7 మళ్ళీ చదువుకుంటామా? ఇరుగు పొరుగున బైబిల్ లేక చూడండి, సహాయపడండి. కీర్తన 56:7 ఈయన మాట చెప్పారు, నేను మర్చిపోయా. యెషయా 56:7 నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహనబలును బలును నాకు అంగీకారములను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుడి వాక్యం చూసామంటే ప్రార్థనా మందిరానికి 3 మాటలు ఉన్నాయి. హెకెల్ అంటాడు, అది హెబ్రి భాష, హెకెల్, HEKEL. హెకెల్ అంటే 3 మాటలు ఉన్నాయి. 1 రాజనగరము, 2 దేవుని మందిరము, 3 పారదర్శకము అంటే ట్రాన్స్పరెంట్. ఈ 3 మాటలు ఉన్నాయి. మా చెప్తా వినండి, మొట్టమొదటిది రాజనగరము, 2 మందిరము, 3 పారదర్శకము. క్లుప్తంగా ఎవరిని చూసుకోనంటూ ఉంటున్నాం. కనుక నీది రాజనగరం కాబట్టి రాజులకే శ్లాఖ్యత ఇచ్చాడు. కనుక సొలొమోను రాజు రాజే, కనుక అంతకుముందు తర్వాత ముందు దావీదు రాజు ఆయన రాజే, కనుక సౌలు ఆయన రాజే, మోషే కూడా రాజే, రాజభవన్లో పెంచబడ్డాడు. కనుక రాజులకు ఇచ్చాడు ఈ శ్లాఖ్యత దేవుని మందిరం అంటే. కనుక ఆ శ్లాఖ్యత రాజులకు ఇస్తూ చివరికి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. దావీదుకి ఇస్తే ఆ దావీదు ఏమంటాడు తెలిసినా, ప్రపంచంలో ఇలాంటిది ఇంకోటి ఉండకూడదు అంటాడు. రండి, 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం మొదటి దినవృత్తాంతం 22 క్షమించండి, మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 5వ వచనం.
నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు. యెహోవా కట్టుబోవ మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలను కాక దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదని చెప్పి దావీదు తన మరణం వరకు ముందు విస్తారమైన వస్తువులను సమకూర్చించను. ఏమంటాడు కనుక కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనది ఉండవలను. అంటాడు దాని కీర్తిని బట్టి దాని అందాన్ని బట్టి సకల దేశములలో అది అంతా ఘనంగా ఉండాలంట. కనుక రాజులకు ఇచ్చాడు శ్రాగిక ఈ సంగతంతా రాజు దావీదు దేవుని హస్తం నా మీదకి వచ్చి ఇవంతా చూపించుదిరాని ఆయన అంటున్నాడు. రండి మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం మూడు దినవృత్తాంతములు 28వ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మరియు దావీదు తన 19వ వచనం ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చల పని అంతయు వ్రాతమరముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. దైవ హస్తం తన మీదకి వచ్చిందంట. పరలోక దేవుడు ఇహలోకంలో తన కార్యం చేయ నిమిత్తమై రాజును కోరుకున్నాడు. రాజును కోరుకునేమన్నాడు కనుక హస్తం పైకి వచ్చేవనింది. ఇదే దీని పొడిగింత, దీని వెడల్పింత, దీని ఎత్తింత, ఇది బంగారముతో, ఇది వెండితో, ఇది ఇత్తడితో, ఇంకా రత్నాలతో ఎన్నెన్ని ఇవన్నీ కూడాను దేవుని హస్తం పరలోక దేవుడు ఇహలోకంలో కార్యం చేయడకాయ వ్యక్తులను కోరుకొని తన కార్యాన్ని నెరవేర్చుకున్నకాయ తన హస్తముతో కార్యం చేస్తున్నాడు. ఇవన్నీ చూపించాడు. ఇంకేమంటాడు తెలుసిన రండి 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతము 29వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత రాజైన దావీదు సర్వసమాజంతో ఇలాగూ సెలవిచ్చను, దేవుడు కోరుకున్న నా కుమారు సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబోవ ఆలయము మనుషునికి కాదు, దేవుడిని యెహోవాకే, కనుక ఈ పని బహు గొప్పది. కట్టబోవ ఆలయం మనుషునికి కాదు, విని మాటలని, కట్టబోవ ఆలయం మనుషునికి కాదు, దేవుడిని యెహోవాకే. కనుక వాళ్ళ లోపల లోతైన కార్యం చేశాడు. కార్యం చేసి మాకు కాదు, ఇవ్వ మాకు కాదు, నీ కృపాసత్యం బట్టి మీ నామానికే మహిమ. కనుక వాళ్ళని ఉపయోగించుకున్నాడు. కానీ వాళ్ళు ఎవరు కానీ ఘనత మాకు అనలేదు, ఘనత మాకు అనలేదు. యేషాగ్రంథము 42వ అధ్యాయం యేషాగ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం యేషాగ్రంథం 42:8 మనం ఎక్కడ చదువుకుంటామా? యేషాగ్రంథము 42:8 42:8 ఏమంటాడు ఇక్కడ, యెహోవాను నేనే, ఇదే నా నామ, మరి ఎవరికి నా మహిమ నేర్చుకోవడం కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను, నాకే కాదు మహిమ, నాకే కాదు నా మహిమను ఎవరికి ఇవ్వను అంటాడు. విగ్రహాలు చెందనివ్వను అంటాడు. కనుక తన ప్రజలతో, ప్రజల ద్వారా మహిమ పొందాలని కోరుతున్నాడు. కనుక నా ప్రజలు రాని వాళ్ళు స్తుతించాలా, నన్ను ఆరాధించాలా, నన్ను గణపరచాలా అంటాడు. రండి 43వ అధ్యాయం యేషాగ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేస్తుని వారిని పుట్టించిన వాడు నేనే. 43వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటాం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. కనుక తను నిర్మించుకున్నాడు, తన స్తుతులు ప్రచురించాలని తన మహిమ కొరకే సృష్టించుకున్నాడు. అనుకంటే నేను నా మహిమను ఎవరికి ఇవ్వను అంటాడు. ఉదాహరణకు మనం గమనించామంటే ఇంకా మోషే ప్రత్యక్ష గుడారము నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసిన తర్వాత తేజో మహిమ నివసించింది ఎక్కడ, ఆ మందిరం ఎక్కి వచ్చేది. మోషే అందులో ప్రవేశించలేకపోయాడు. మోషే నీకు కూడా నా మహిమను, మోషే అందులో ప్రవేశించలేకపోయాడు కనుక భయపడిపోయాడు. మోషే కూడా అందులో ప్రవేశించలేకపోయాడు. అది దేవునిక మహిమతో నిండినటువంటి మందిరాలు. కనుక వాళ్ళు ఏమన్నారు, మాకు కాదివ్వా, మాకు కాదు, నీకే, నీ కృపాసత్యం బట్టి మీ నామానికే మహిమ అంటూ వచ్చారు. కనుక ఏమంటాడు దావీదు సొలొమోనుతో అంటాడు, దావీదు సొలొమోనుతో అంటాడు, కట్టుబో మందిరము మనుషులకు కాదు యెహోవాకు. కనుక కట్టుబోయే మందిరము దాని అందమును బట్టి దాని ఘనతను బట్టి సర్వలోకంలో ప్రపంచం అంతట్లో దాని వంటిది ఇంకోటి ఉండకూడదు ఎట్లుంది. దాని కొరకు సంపాదించాడంట. ఏం సంపాదించాడు?
రాజులుగా బట్టి వాళ్ళకి బయలుపడి చర్చించగలది. రాజనగరం కంటే ఇంక గొప్పది, మా నగరాల కంటే గొప్పది అని గుర్తుంచుకొని బంగారము ఎంతంత కూర్చారు. రండి, మూడు దినవృత్తాంతములు 29వ అధ్యాయం. మూడు దినవృత్తాంతములు 29వ అధ్యాయం 2వ వచనం. రండి, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలువిధ రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నాలను, తెల్లని చదువు రాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడకు గోడల రేకు మూతలకును, బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. మణుగుల మణుగుల బంగారం అంటే ఎప్పుడైనా విన్నామా? విన్నామా? గ్రాములు లేకపోతే గింజలు మహా అంటే తులములు, అంతవరకు మనం కనుక మనము మణుగుల మణుగుల బంగారం ఎప్పుడైనా విన్నామా? కనుక ఏంటి చూస్తేనా, అయితే బంగారంతో చేయబడినటువంటి మందిరం, టెంపుల్ ఆఫ్ గోల్డ్ కనుక ఆ మందిరం అంతా బంగారంతో నింపేస్తారు. ఎట్లే బంగారంతో కనుక టెంపుల్ ఆఫ్ గోల్డ్ అని కూడా ఒక పేరు దానికి, అంటే బంగారు మందిరం అని. కనుక గమనించామంటే ఇంత సంపాదించాయంట ఆ మందిరం మీద నాకు కలిగినటువంటి మక్కువ చేత ఇన్ని వేల మణుగులు అని ఏమంటాడు? 4వ వచనం. కనుక గదుల రేకుల మూతకును, బంగారు పనికి బంగారమని, వెండి పనికి వెండిని, పనివారు చేయి ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటం వేసిన వెండిని ఇచ్చుచున్నాను. మన మేడకి వస్తాము, అందుకనే రాజులకు ఇచ్చాడు శ్లాఖ్యత. రాజనగరం ఇది, ఇది రాజనగరం. ఇంకా మనం చూసామంటే 3వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 14వ వచనం. అంటాడు కదా, ఏమంటాడు? ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 200,000 మణుగుల బంగారమును, 10,000,000 మణుగుల వెండిని, తూచశక్తిమ కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రాలను రాళ్లను సమకూర్చి ఉంటుని, నువ్వు ఇంకనూ సంపాదించుగాక. అంటే సరిపోలే అంటాడు, ఇవి ఇంకా సరిపోలే అంటాడు, నువ్వు ఇంకా సంపాదించుగాక. సొలొమోనా నా కష్టస్థితిలో ఆ దేవుని కొరకు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, ఇంత సంపాదించాడు. కనుక 100,000 మణుగులు అంట, బంగారం అంట, వెండి అంట, కనుక ఇనుమంట, ఇత్తడి అంట, కలపంట, ఇన్ని రత్నాలంట తీసి ఇచ్చి ఉంటాడు. నువ్వు కాదు కట్టేది సొలొమోను అంటే వాడే కట్టలేని చెప్పి నువ్వు ఇంకా సంపాదించు కాకరా నాయన, అమ్మ సరిపోలే. కనుక ఇది రాజనగరం, హెకెల్ అంటే రాజనగరం, అదే నగరం. కనుక దాంట్లో బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి ఇవన్నీ మనం చూసామంటే ఇప్పుడు తర్వాత 2వది వచ్చి మందిరం అంటాడు. ఆ మందిరంలో బంగారం ఎవరు, వెండి ఎవరు, ఇత్తడి ఎవరు, ఇనుము ఎవరు, రత్నాలు ఎవరు, వజ్రాలు ఎవరు, లేతపచ్చలు ఎవరు, ఇవన్నీ చూస్తే మనమే, మనమే ఇప్పుడు మనమే ఆ మందిరంలో మనమే. కనుక దానికి తయారు కావాలి మనం. తొలగి చెప్తా, తొలగి చెప్తా వస్తాను. కనుక 2వది మనం చూసామంటే మందిరము. రండి, యశాగ్రంథము 1వదేమో రాజనగరము, 2వది మందిరము. యశాగ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలును బలును నాకు అంగీకారమను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును అంటాడు. ఇక్కడ నా ప్రార్థనా మందిరము, నా బలిపీఠము, నాకు అంగీకారము, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంటుంది. కనుక లోకంలోని ప్రజలందరూ కూడాను ఈ మందిరంలోకి రావాలని ఆశ. కనుక మందిరం
ఈ మందిరం అంటే మందిర సమృద్ధితో తృప్తిపరచాలని కోరుతున్నాడు. కనుక మనం అలాంటి మందిరంలోకి వస్తామని లెక్క పెట్టుకో. మనలందరినీ బంగారముగాను వెండిగాను ఇత్తడిగాను ఇనుముగాను కలపగాను తర్వాత ఏంటి ఆ పరికరాలుగాను విటనిగా తయారు చేయాలని కోరుతున్నాడు మనందరినీ. మనమే ఆ మందిరం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు? మనల్ని ఆ మందిరంలో తీసుకొచ్చి ఏం చేయాలని కోరుతున్నాడు? మనం ఆ మందిరంగా కట్టబడాలని కోరుతున్నాడు. ఆ మందిరంగా కట్టబడాలి. మనమే ఆ మందిరం. కనుక ఇక ప్రార్థనా మందిరాన్ని వస్తూ వచ్చినప్పుడు ఈ తలంపులన్నీ పెట్టుకొని రా, అప్పుడు దేవుడు చేసే కార్యాలు చూస్తూ వస్తావు. కనుక దీనికి కొంచెం అనుగుణంగా అది ఒకటి చెప్పలేదు. పారదర్శకము మొట్టమొదటిది రాజనగరము, హెకెల్ అంటే రెండవది మందిరము, మూడవది పారదర్శకము అంటే ట్రాన్స్పరెంట్ అంటే నా కళ్ళు చూడు చూసారా నా కళ్ళు చూడు. కనుక నా కళ్ళు మీకు కనబడుతున్నా, మీరు నాకు కనబడుతున్నారు. అర్థమైందా? నా కళ్ళు మీకు కనబడుతున్నా, మీరు నాకు కనబడుతున్నారు. అది ట్రాన్స్పరెంట్ అంటారు, పారదర్శకము. ఈ రీతిగా మనల్ందరినీ తయారు చేసి ఈ పారదర్శకమైనటువంటి పరలోకంలోకి తీసుకెళ్ళాలని కోరుతున్నాడు. అది మూడు రెండు ప్రకటన గ్రంథము రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. కనుక నాకు వయసు పెద్దది, వెనక ఇట్లా చూడడం నాకు ఎంతో మంచిది, వాళ్ళు గట్టిగా చెప్పమంటున్నారు. 21వ అధ్యాయం ఇది నూతన యెరూషలేము. నూతన యెరూషలేములో ఏమంటాడు? 18వ వచనం, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడను పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. బంగారం ట్రాన్స్పరెంట్గా ఉందంట. బంగారము బంగారం మన ముందు అంటే కనబడతారా? మీరు కనబడదు, నా కళ్ళు మీకు కనబడదు. అదంట స్వచ్ఛమైందంట, స్ఫటికను పోలిదంట, గాజు పోలిందంట. కనుక అలాంటి పట్టణంలోకి మనం వెళ్ళిపోవాలి. ఇంకేమంటాడు? రండి 21 వచ్చాం కూడా, దాని 12 గుమ్మం 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. కనుక గాజు అంట, బంగారుపు గాజు అంట. ఎలా ఉంటుంది? బంగారుపు గాజు అంటుంటుందంట, స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉంటుందంట. అలా తయారు చేసి మనందరినీ తీసుకుని మొదలు కొడుతున్నాడు ఆ పట్టణానికి. ఇంకో మాట చెప్పాలంటే గనా ఏంటి, అక్కడ మనం వెళ్ళామంటే అందరము ఒకళ్ళ సంగతి ఒకళ్ళకి అర్థమైపోతుంది. ఈ అక్కలో ఉండే ఆయక్కను చూడొచ్చు, ఆ అక్కలో ఉండే ఆయక్కను చూడొచ్చు, ఆ అక్కలో ఉండే ఆయక్కను చూడొచ్చు, ఈ అన్నలో ఉండే ఆయనను చూడొచ్చు, అన్నలో ఉండే ఆయన చూడొచ్చు. పెద్ద పెద్ద బ్యాంకులు ఉంటాయి, ఆ బ్యాంకులు ఏం చేస్తారంటే మేనేజర్ అక్కడ ఉంటాడు, అన్నీ అద్దాలే, అన్నీ అద్దాలే, ఇంకా క్యాష్ కౌంటర్ అద్దాలే, ఆ తర్వాత ఇంకా అకౌంటెంట్ అద్దాలే, అన్నీ అద్దాలే. కనుక వాచ్మెన్ ఉంటాడు, గన్మ్యాన్ ఉంటాడు, అందరికీ కనబడుతూ ఉంటాడు. ఎవరు మేనేజర్ చూస్తూ ఉంటాడు, అంతా కనబడుతూ ఉంటుంది. ఆ రీతిగా అందరము స్ఫటికను పోలి అంటాం, అందరము స్ఫటికను పోలి తయారు చేస్తాడు అందరినీ. కనుక ఇప్పుడు ఒకరోజు చూస్తే కానీ ఎంత ఉండి, ఈ అన్న నుండి ఆయన చూస్తే కానీ ఇంత ఎంత ఉంది. ఒక రోజులో ఏముంది? కక్ష, పగ, అసూయ, ద్వేషము, ఇవన్నీ బయటకు మాత్రం ప్రీతిరాడన్నా, ప్రీతిరాడక్క అంటారు. ఇంకా సావులేదేమే బతికుండవా అంటాడు. కానీ ఎట్టుండి, బయట మాత్రం ప్రీతిరాడన్నా, ప్రీతిరక్క 24 23 పనులు కనబడిగా ప్రీతిరాడన్నా, ప్రీతిరాడక్క అంటాం. కనుక మన లోపల ఎన్ని ఎంత కుళ్ళు, ఎంత పగ ఎంత అసూయ, ఇవన్నీ కూడాను అపోస్తుల బోధ ద్వారా, సహవాసం ద్వారా, రొట్టె ఉచ్చుడు ద్వారా, అపోస్తులు, ప్రవక్తలు, కాపర్లు, ఉపదేశకులు వాళ్ళ యొక్క సువార్త, వాళ్ళ యొక్క పరిచయం ద్వారా మనల్ని ఎలా తయారు చేయాలని కోరుతున్నాడు? స్ఫటికను పోలి తయారు చేయాలని కోరుతున్నాడు. చెడిపోయిన మనల్ని కోరుకొని స్ఫటికను పోలి తయారు చేయాలని కోరుతున్నాడు. కనుక మందిరంరా, మందిరానికి వస్తూ ఉంటే ఈ యొక్క బోధ ద్వారా, ఈ పరిచయం ద్వారా మనలో ఉన్నటువంతా బయటికి పోయి తనంత మన లోపల కుమ్మరించాలని కోరుతున్నాడు, తయారు చేయాలని కోరుతున్నాడు, అలా సిద్ధపరచాలని కోరుతూ ఉంటున్నాడు. యూదా పత్రిక యూదాపత్రిక తర్వాత ప్రకటన గ్రంథం వస్తుంది. యూదాపత్రిక ఏమంటాడు ఇక్కడ 24 25 వచ్చినారు కలిసి చదువుకుంటామా? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును,
తన మహిమ ఏట ఆనందంతో మేము నిర్దోషంగా నిలబెట్టుకును. శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మమును ఆధిపత్యమును అధికారమును యుగముల పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక ఆమేన్ అంటాడు. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుకో. ఏమంటాడు? తన మహిమ ఏట ఆనందముతో మేము నిర్దోషంగా నిలబెట్టుకు. శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగముల పూర్వమును ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. కోరుకున్నాడు, మనల్ని నిర్దోషంగా నిలబెట్టాలని కోరుకున్నాడు. ఎప్పుడు? ఇప్పుడు కాదు, ఇలా తయారు చేసి తీసుకుపోతాడు. ఎప్పుడు కోరుకున్నాడు? రండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం నాలుగు నుండి ఆరు వరకు అంత కలుబడి ఉంది, చదువుకుంటామా? 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు ఎట్లనగా, తన ప్రియుడిని తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్ప చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుడికాయ మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తనట పరిశుద్ధులను నిర్దోషమై ఉండవాలని జగత్తు పునాది భయపడుకొని ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకోలేను. ఇప్పుడు కాదంట, జగత్తు పునాది వేయబడక మునిపే. ఇంకా లోకం ఎప్పుట్లే, మీ ఊరే లేదు, నువ్వు పుట్లా, మీ తాత పుట్లా, మీ ముత్తాత పుట్లా, ఈ లోకమే పుట్లే. అప్పుడే కోరుకున్నాయంట. కోరుకొని ఏం చేస్తున్నాడు? తగిన సమయంలో నిన్ను పట్టుకుంటున్నాడు, నిన్ను పట్టుకుంటున్నాడు, సంధిస్తున్నాడు, దర్శిస్తున్నాడు, దర్శించి ఆ కల్వరి వైపు మళ్ళించి ఆ ప్రభుని యేసుక్రీస్తు రక్తం నేను క్షమించేది, నేను కడిగేది, నీ శిక్షంతాన్ని భరించాడు, నీ స్వనీతి కుదరదు, నీకు నీదంతా స్వనీత మురికి వేలికలు అని చూపించి అటువంటి చూడు మళ్ళుకో ఆ ప్రభు దగ్గర ఆ రక్తంతో కడిగేస్తాడు, నేను సిద్ధపరుస్తాడు అని చెప్పి తీసుకొచ్చాడు. జగత్తు పునాది వేయబడుకొని క్రీస్తులో ప్రేమ చేత నువ్వు పరిశుద్ధుడిగా నిర్దోషంగా ఉండాలని ఆనాడు కోరుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుడిగా నిర్దోషంగా ఉండాలని చెప్పి నేను తీర్చిదిద్దాలని ఎన్ని సదుపాయాలు కల్పించాడు, ఎన్ని సదుపాయాలు కల్పించాడు. కనుక మందిరం పెట్టాడు, నీకు మందిరం ఇచ్చాడు. ఎందుకు? ఈ మందిరంలో ఏమంట, ఇక్కడికి వస్తూ వచ్చేవలది, నీతో మాట్లాడుతూ వచ్చేవలది, అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విచ్చట, ప్రార్థన, వీటి ద్వారా ఏమవుతుంది? కనుక నీకు వచ్చే కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పెట్టినట్లు వస్తూ వచ్చావంటే ఏంటాడు, ఈ మందిరం మీద నా దృష్టి ఉంచాను, నా మనసు ఇక్కడ ఉంది, వారి ప్రార్థన ఆలకిస్తాను, వారి జాబ్ ఇస్తాను, వచ్చి చూడు. నేను ఇందాక వింటూ వచ్చాను, ఇది చిన్న పార్గా ఉన్నప్పుడు అంట బండ్లు వేసుకొని దయ్యాలు పట్టిన వాళ్ళని పట్టుకొచ్చేవాడు అంట. అంటే ఏంటి, రాగానే దయ్యాలు పోతున్నాయి. కనుక ఇక్కడ పరిశుద్ధ వాతావరణం, దయ్యాలు పోతున్నాయంట, స్వస్థత, ఇవన్నీ ఆయా సందర్భాలు. మేము కూడా దయ్యాలు వస్తుంటే ఏం చేసేవాళ్ళని తెలుసినా, దయ్యాలు వస్తుంటే కనుక ఏదో బైబిల్ పెట్టి కొట్టేది అది కాదు, అది కాదు, ఆ ప్రభుని గణపరచు, ఆ ప్రభుని హెచ్చించు. ఒకరిని తీసుకొచ్చాడు, వచ్చి ఒక అధ్యాయం పట్టిన ఆమె తీసుకొచ్చాడు, ఆడబెట్టాడు, ఆడబెడితే ఆడనే నేను ఇక్కడి నుంచి ఏం చేశాను, స్తుతించా, దేవుణ్ణి ఆరాధించా, హెచ్చించా, సకల దేవతలు నేను నమస్కారం చేయాలి, అత్యున్నతమైన సింహాసనం అలంకరించినటువంటి వాడువు నీవు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారివి, సర్వోన్నతుడు, మహిమా పూర్ణుడువు, ప్రభానికి అసాధ్యమైనది ఏది లేదు అని ఆయన ఆరాధించి మొదలుపెట్టాను, హెచ్చించి మొదలుపెట్టాను, దయ్యం పారిపోయింది వచ్చాను. ఇక్కడ ఏం చెప్పగలము? ఒక సేవకునికి పట్టింది దయ్యం, సేవకునికి దయ్యం పట్టింది, దయ్యం పడితే నేను ఇంకో ప్రజలు ఇద్దరు వెళ్ళాం, ఆ ఊరికి వెళ్ళాం, వెళితే ఆయన అలసిపోయి కూర్చున్నాడు, ఎవరు నన్ను తీసుకొచ్చినా కూర్చున్నాడు, కూర్చున్నాడు, కూర్చుంటే నేను నీకు పట్టింది దయ్యము, నీకు తెలీదు, సేవకుడు కానీ చెప్తామని చెప్పి ఆరాధించాను, హెచ్చించి కనపరిచాను. అతడు కళ్ళు తెచ్చి అన్న అన్న ఇప్పుడు పోతుని చూశాను, పోతుని చూశాను, పోతుని చూస్తాను, నన్ను తీసుకొచ్చిన వాడికి మోటార్ వెహికల్ తీసుకొచ్చాను, ఇప్పుడు చూశాను, వెళ్ళిపోతాను, చూశాను, చూస్తావు, కనుక ఇక్కడికి రా. ఇక్కడ చెప్పిన మాట ఏంటి, నీవు సకల రోగాలతో, సకల కష్టాలతో, సకల బాధలతో రా, నా మందిరము సకల ప్రజలకు ప్రార్థనా మందిరము, ఆనందింపజేస్తాను, వాళ్ళు అర్పించే అర్పణలు అంగీకరిస్తాను. కనుక వాళ్ళు అర్పించే అర్పణలు, ప్రభా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎలా కనికరించావయ్యా, ఎలా కాపాడేవయ్యా, ఎలా భద్రపరిచావయ్యా, ఎలా తీసుకొచ్చావయ్యా, ఎలా యొక్క శుద్ధశక్తుల నుండి ప్రభావం తప్పించావయ్యా, ఈ రోగాల నుంచి ఎలా మనం తొలగించావయ్యా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఆ మందిరము అంటాడు, నా మనస్సు నా దృష్టి ఇక్కడుందే అంటాడు, నా మనస్సు నా దృష్టి ఇక్కడ ఉంచాను. కనుక అది ప్రతిష్ఠించవచ్చు. కనుక సొలొమోను మందిరం నిర్మాణం చేసిన తర్వాత పెద్ద ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ దేవుడు ఏం చేశాడు? కనుక
అక్కడి నుంచి పైన అగ్ని తీసుకొచ్చి దానివల్లనే అరిపే అంగీకరించా. అంగీకరిస్తే అన్నాడు, ఇక్కడ నా మందము, నువ్వు చేసిన ప్రార్థన అంగీకరించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి రాజులు 8వ అధ్యాయం చదువుకో. అప్పుడు ఎన్ని సంగతులు చెప్తూ వచ్చాడు, అవన్నీ ఇక్కడ జరుగుతూ వస్తాయి. కనుక నా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. కనుక వాడు భయపడతాడు, ఇది దేవుని మహిమ మందిరం, ఇది దేవుని మహిమా మందిరం. కనుక లోపలికి వస్తూ ఉంటే ఎలా ఉంటుంది, దైవ సన్నిధితో కూడింది ఇక్కడ, దేవుని స్వరంతో కూడింది, నీ ప్రశ్నలకు జవాబు ఇచ్చేది ఇక్కడ, నీ యొక్క భారాలు తొలగిపోయేటివి, నీ సమస్యలు పరిష్కారం అయ్యేటివి. కనుక గుండె చెందిన వారిని బాగు చేసేవాడు. కనుక ఇక్కడ వచ్చామంటే నువ్వు ఇంగోడిని పట్టుకొస్తావు, ఇంగోడిని పట్టుకొస్తావు. కనుక ఆ జంతువు చేస్తుంటే ఆ పని, ఒక చిన్న కుక్కకు గాయమైందంట, ఆయన డాక్టర్ ఏం చేశాడు, దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు, చేతులు పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చాడు దానికి అంత గాయం అంత కట్టాడు, అంత చేశాడు. ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి ఏదో తలుపు గీకినట్లే శబ్దం అవుతా ఉంది. చూస్తే ఈ కుక్క ఇంకో కుక్కను తీసుకొచ్చాను, ఈ కుక్క ఇంకో కుక్కను తీసుకొచ్చాను. దీని సంగతి చూడు, దీని సంగతి చూడు, నాకు బాగా ఏంది, దీని సంగతి చూడు. అలా అనేకులకు జాతి లేదు, కులం లేదు, భాష లేదు, గోత్రం లేదు, ఏది లేదు, ఏది లేదు, అంత కలిసిపోయినాయి. కదండి కీర్తన, కీర్తన 87 3వచనం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతి చెప్పుకుందురు. రహబును, ఐగుప్తు, బబులోను నాకు పరిచయలనియు నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తియా, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించరనియు సర్వోంతుడు తానే దాన్ని స్థిరపరచరనియు సియోను గురించి చెప్పుకుందురు. వింటివా అది సంగతి ఏమంట, ఇక్కడ జాతి లేదు, కులం లేదు, భాష లేదు, గోత్రం లేదు, అన్నీ పోయినాయి. దైవజుడు భక్తి గారికి ఇచ్చిన ఈ ప్రత్యక్షత ఏమన్నాడు, ఆయన సమాధి రాశారు, ఏమి రాశారు, ఆల్ ఆర్ ఈక్వలీ ప్రెషియస్, ఆల్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ఈక్వలీ నెససరీ. 3 మాటలు రాశారు, అందరూ సమానంగా ప్రశస్తమైన వాళ్ళే, అందరూ సమానముగా ప్రాముఖ్యమైన వాళ్ళే, అందరూ సమానంగా అవసరమైన వాళ్ళే. ఇంక దీంట్లో జాతి లేదు, కులం లేదు, భాష లేదు, గోత్రం లేదు. కనుక గమనించమంటే కనుక ఇవన్నీ జోడించండి, తీసుకొచ్చి జోడించి వేసాడు, మందిరం కట్టింది, మహిమా దేశం ఇవ్వబడింది. దాంట్లో ఎవరు ఉండారు, ఎన్ని రకాలు ఉండాయి, ఇనుము బంగారం ఉంది, ఇత్తడి ఉంది, ఇనుము ఉంది, వెండి ఉంది, వజ్రాలు ఉండాయి, అన్నీ ఉండాయి, ఇవి మహిమతి నింపాడు. దాంట్లో ఎవరు ఉన్నారు, ఐగుప్తులు ఉన్నారు, తర్వాత బబులోను ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, తూర్పు దేశంలో ఉన్నారు, కూషులు ఉన్నారు, ఇప్పుడంతా అక్కడ జన్మించారంట చెప్తుంది. కనుక అందరిని ఆడు జన్మింపజేశాను, వాళ్ళందరినీ అడి తీసుకొని పోవాలి. కనుక మనందరినీ కలిపి అడి తీసుకొని పోవటకాయ ఇక్కడ తయారు చేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 7వచనం. సొలొమోను కట్టినటువంటి మందిరానికి ముందేం చేస్తున్నాడు, 7వచనం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున శుత్య, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. ఏంటివా, ఏంటి ఈ మందిరం కట్టేప్పుడు శబ్దాలు కాలేదా, సాల్మన్ గారు, సాల్మన్ గారు ఈ మందిరం కడుతుంటే ఏం శబ్దాలు కాలేదా, శబ్దాలు కాలేదా, ఎన్ని శబ్దాలు, ఒరే సిమెంట్ తయారా తండ్రి, ఒరే అక్కడ పట్టుకోరు ఇట్లా, ఎన్ని శబ్దాలు, ఎన్ని కానీ గమనించామండి. కానీ అక్కడ మందిరం కట్టే స్థలంలో ఇనుప పనిముట్ల శబ్దమే లేదు. కారణమేంటి, కారణమేంటి, 7వచనం. అయితే మందిరం కట్టే సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడను. ముందుగా సిద్ధపరిచాడు ఒక స్థలంలో, ముందుగా సిద్ధపరిచాడు. ఏది ఎక్కడ జోడించల్లా, అది ఎక్కడ సరిపట్టడం లేదు, శుద్ధి తీసుకున్నాడు, వెళ్ళి అక్కడ ఇదంతా. కనుక మన లోపల ఉన్నటువంటి రాపిడి, మన లోపల ఉన్నటువంటి కుర్చే సంగతులు, మన లోపల యొక్క కరుకు అవంతా కూడా అన్నీ కొట్టేసి లెవెల్ చేసి ఒక నెంబర్ రాసుకున్నాడు లేకపోతే అని పెట్టిన తర్వాత అంత అయిపోయిందా, ఆవిడ తీసుకున్నాడు.
ఇదంతా ఇప్పేసి ఇడి తీసుకొచ్చాడు. ఆ రీతిగా ముందుగా సిద్ధపరచబడుతున్నాం మనం ఇక్కడ. అర్థమైందా? కనుక వాళ్ళంటే గిట్టదు, వీళ్ళంటే గిట్టదు, ఆ జాతి అంటే గిట్టదు, ఆ కులం అంటే గిట్టదు, ధనవంతులు పేదలని చెప్పి హెచ్చు తగ్గులని, చదువుకున్నవాడు చదువు కామాకి ఎన్ని మన లోపల ఉన్నాయి ఇవన్నీ తెరియబడాలి. ఇవన్నీ కూడా కరుగుతనంతా పోవాలి, పోయిపోయి అంత సమానమైపోవాలి. ఒక్క బల్లలో ఒక్క రొట్టె దాక్షసం ఇంకా మనం పాల్గొని సిద్ధపడుతున్నాం. మన సిద్ధపాటుకే మందిరం. ఈ మందిరానికి వస్తూ వచ్చామంటే ఈ సిద్ధపాటును తయారుగా ఎవడు తయారవుతున్నాడో వాడిని తీసుకెళ్ళిపోతాడు, మిగిలిన వాళ్ళు నిన్నే ఉంటారు. మళ్ళీ చెప్తా విను అందులో వెళ్ళిపోయేది కాదు. కనుక ఎవడు సిద్ధపడుతున్నాడు, దేవా నువ్వు మా మెడలు ఎన్ని సిద్ధపాటు చేసి పెట్టావయ్యా, ఎంత సిద్ధపాటు చేసి పెట్టావయ్యా, మా కొరకు సిలువల రక్తం కాల్చుడికి నీ కుమారుడు పంపించావు, మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మాకు రక్షణ జీవము పరిశుద్ధత ఇవన్నీ ఇస్తున్నావు, వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపించావు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కట్టుతున్నది, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కలిపేది. అలనాడు బబులోనులో ఆదికాండ 11వ అధ్యాయంలో వాళ్ళతో భాషను తారుమారు చేసేసాడు. భాషలు అంత ఒకే జనాంగం ఒకే భాష అందరూ కలిసి, అరే వీళ్ళు ఏదైనా సాధించగలరు, భాష ఒకటి జనాంగం ఒకటి, వీళ్ళు ఏర్పాటు చేసుకుంది వాళ్ళు కట్టింది ఏదైనా చేయగలరు అని చెప్పి భాషలు తారుమారు చేశాడు. అది చూశాడు సైతాడు. దేవుడు నేర్పించినట్లయింది వాడికి, దేవుడే నేర్పించినట్లయింది. కనుక ఇప్పుడు మన మీద దాడి చూస్తున్నాడు, రే వాళ్ళ జాతి వేరేరా, వీళ్ళ కులం వేరేరా, వాడి సంగతి వేరేరా, వీని సంగతి వేరేరా అని చెప్పి నేస్తున్నాడు, మన లోపల గల్బిడి చూస్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ దిగినప్పుడు ప్రభువుని ఏసీపిస్తారు పైకి వెళ్ళి అక్కడిని పరిశుద్ధాత్మను పంపించినప్పుడు జాతులు కులాలు భాషలు గోత్రాలు అన్నీ కూడా కలిసిపోయాయి. వాళ్ళు యెరూషలేములో ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మలకు దిగ్గానే వాళ్ళు భాషలతో మాట్లాడారు. పెంచుకోవచ్చు భాష కాదు కనుక భాషలతో మాట్లాడు, ఏం భాష అది కనుక, అరే మా భాషలో మాట్లాడుతున్నారు, అరే మా భాషలో మాట్లాడుతున్నారు, మా భాషలో మాట్లాడుతున్నారు, ఏం భాష అది? దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తున్నారంట, లొల్లి కాదు కలవరం కాదు. కనుక రకరకాలు ఎన్నో ఉన్నాయి భాష వచ్చాయంటే అది కాదు, ఏం చేస్తున్నారు గొప్పతనాన్ని. కనుక అందరూ కలిసిపోయి ఆత్మ కలిగించే ఐక్యతకి మనం వచ్చి ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన మహాత్మ్యాన్ని వివరించి వర్ణించే వాళ్ళు ఎవరైతే దీని ద్వారా తయారైతే ఉన్నారో వాళ్ళు సిద్ధపడి టకాన్ వెళ్ళిపోతారు. విను, మిగిలినంతా ఈ ఉంటారు, మిగిలినంతా ఈ ఉంటారు. వద్దు దేవా, మాకెంత మంచి మందిరం ఇచ్చావు, ఎంత మంచి మందిరం ఇచ్చావు, మాతో మాట్లాడడానికి ఎన్ని సదుపాయాలు కల్పిస్తున్నావు. నిన్ను ప్రేమించాలి, మిక్కుటముగా ప్రేమించాలి, విస్తారముగా ప్రేమించాలి. ఎప్పుడైతే దాన్ని ఎరుగుతావో ఆ ప్రేమలో ఉండి ఇవన్నీ వస్తాయి. ఆ ప్రేమ నుండి కలవరి ప్రేమ విస్తారంగా ప్రేమించాడు. ఆయన ప్రేమించిన ప్రేమ అంటే ప్రేమ ఎవడు ప్రేమించలేదు. కానీ ప్రభా, ఇలాంటి ప్రేమతో నన్ను ప్రేమించావు, చక్కని మందిరం నాకు ఇచ్చావు, కనుక నా అక్కర్లు, నా యొక్క సమస్యలు, నా ప్రశ్నలు అన్ని తొలగించుకునేదానికి చక్కని మందిరం ఇచ్చావు, బోధకులు ఇస్తున్నావు, వాళ్ళని అభిషేకించినతో మాట్లాడుతూ ఉంటున్నావు, నాతో మాట్లాడుతూ ఉంటున్నావు. ప్రభా, నా లోపలంగా ఎన్నెన్నో ఉండే అని తొలగించుకోవాలా? యాత్రలో ఉండగానే సిద్ధపడు. యాత్ర అయిపోయిన తర్వాత కాదు, చనిపోయిన తర్వాత కాదు, చనిపోక ముందే సిద్ధపడాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లు ఇప్పుడే సిద్ధపడు, సిద్ధపడు. ఏవా మంచి మందిరం మాకు ఇచ్చావు, కనుక బోధకులను ఇచ్చావు, అపోస్తలు ఇచ్చావు, ప్రవక్తలు ఇచ్చావు, కాపర్లు ఇచ్చావు, ఉపదేశకులు ఇచ్చావు, సువార్తకులు ఇచ్చావు, ప్రతి ఆదివారం కూడా మాకు రొట్టె బల్ల ఆరాధన ఇస్తూ వచ్చావు. ప్రభా, వీటన్నిటి ద్వారా నేను తయారు కావాలని చెప్పి ఈ యొక్క ఆత్మీయ దృక్పథంలో ఉండి సిద్ధపడు. ఇలా సిద్ధపడకపోతే నష్టం నీదే. కనుక ప్రభా, మంచి మందిరం మాకు ఇచ్చావు, కనుక అది మొట్టమొదటిది ఏంటి, రాజనగరము, ఆ నగరంలోకి వెళ్ళిపోతాం. అది చెప్పాను కదా, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము ఇవన్నీ రాజనగరం. ఆ యొక్క రాజు సింహాసనం ఆశ్రయిస్తాడు అక్కడ, మనం వెళ్ళనింటున్నాం. అది ఎలాంటి బంగారం? అది స్ఫటికముతో పోలిన బంగారం, స్ఫటికముతో పోలింది, ట్రాన్స్పరెంట్. కనుక ఇక్కడ తయారేవు కదా, ఇక్కడ తయారేవు కాబట్టి నీలో చూస్తే ఆయక, ఆయక నుండి ఆయకను, ఆయక నుండి అందరూ చూసేయచ్చు. వాళ్ళు ఒక కపటం లేదు, వేషధారణ లేదు, పైన కొట్టి లోపల లేదు, కరిగి ఉంది అంత కూడా ట్రాన్స్పరెంట్, అంత ట్రాన్స్పరెంట్. అప్పుడు ఎంత సంతోషము, ఎంత నెమ్మది, ఎంత ఆనందము. ఆ రాజు ఆడ సింహాసనాశీయుడు ఉంటాడు. కనుక మనమంతా ఆ యొక్క రాజనగరంలో ఉంటాం. దేవుడు మందిరం ఇక్కడ తయారైతే ఆడికి వెళ్తాం. కనుక ఆ దినాలు దగ్గర పడుతూ ఉంటున్నాయి, ప్రవక్తులకు ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతూ ఉంటున్నాయి. మనం సిద్ధపడకపోతే నష్టం మంది.
ఎంత మంచి సంఘం మాకు ఇచ్చా ప్రభు, ఎంత మంచి సహవాసం మాకు ఇచ్చా ప్రభు. ఇది దైవజనుడి భక్షణ ద్వారా వచ్చింది. ఆల్ ఆర్ ఈక్వలీ ప్రెషియస్, అందరూ సమానంగా ప్రశస్తమైన వాళ్ళే. ఆల్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్, అందరూ ప్రాముఖ్యమైన వాళ్ళే. ఆల్ ఆర్ ఈక్వలీ నెససరీ, అందరూ కూడాను అవసరమైన వాళ్ళే. ఎవరిని తుండికించద్దు, ఎవరిని పక్కన పెట్టద్దు, ఎవరిని ఏం చేయొద్దు, అందరూ అవసరమే, అందరూ అవసరం, అందరూ అమూల్యమైన వాళ్ళే. స్వరక్తునిచ్చుకున్నాడు కొని మనల్ని రాజ నగరమైనటువంటి ఆ నగరంలో తీసుకుపోతాడు. ఆ నగరంలో ఆ బంగారం ఎట్లాడిది, స్ఫటికంతో పోయింది, అక్కడ స్ఫటికం పోయి ఉంటాం కనుక దాంట్లో వెళ్ళదంటాం, వెళ్ళేట్టాం కనుక ప్రభా నువ్వు త్వరగా రాబోతున్నావు కనుక నేను నా లోపల ఉన్నదన్నీ బయటకు వచ్చేసేయాలి, ఇవన్నీ నా లోపల పెట్టు. ఐగుప్తులను బయటకు వచ్చారు వాళ్ళు. ఐగుప్తులను బయటకు వస్తే కనుక 10 తెగుళ్ళు గొర్రెల రక్తంతో విమోచించబడి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారే కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఐగుప్తు తీసేసేదానికి 45 పట్టారు. ఐగుప్తులను బయటకు వచ్చారు కానీ వాళ్ళ లోపల ఉండే ఐగుప్తుని తీసివేసేదానికి 45 పట్టారు. మన లోపల ఇంకెంత ఉంది ఐగుప్తు, మన లోపల ఇంకెంత ఉంది ఐగుప్తు అంటే లోకము, ఐగుప్తు చీకటి కనుక మన లోపల ఎంత ఉంది, ఇదంతా తీసేపోటికే మనకు మంచి సంఘం ఇచ్చాడు. సాహస నాతో మాట్లాడు, మందరికి రాగానే మోకాళ్ళకి వచ్చి ప్రార్థన చేసుకోవటం. ఏమని ప్రార్థన చేసావు? ఎవడు అడగలే, నేను అడుగుతున్నా, ఎవడు అడగలే మాట, ఎవడని అడిగాడా? మనకి రాగానే వచ్చి మోసం వేసుకొచ్చుకుని గురుగుడు ఏదో ప్రార్థన చేసుకో. ఏం ప్రార్థన చేసావు? ఎవడు అడగలే, నేను అడుగుతున్నాను. ఈరోజు వర్తమానం అంతాక ఆ ఎక్కకు తగలాల, ఈరోజు వర్తమానం అంతా ఆ ఎన్నకు తగలాల, అదే మనం ప్రార్థన చేసింది. లేదా వాడు సావల్లా, ఇవన్నీ మన లోపల ఉన్నాయి, అవి పోవల్లా. దేవా నా లోపల ఎలా ఉండాలంటే ట్రాన్స్పరెంట్, పార్వత లోపలోటి బయట వద్దు, అందరినీ ప్రేమిస్తా. ఆ కలవరిశిలో తండ్రి వీరేమి చేస్తున్నా, వీరు అడుగురు, వీరిని క్షమించు, వీరిని క్షమించు అన్నాడు. ఆ రక్తం మన లోపల ప్రవహించాల ప్రభా, ఆ రక్తం నా లోపల రావాల. హేవేల్ రక్తం కంటే శ్రేష్టముగా పలికే రక్తం కయ్యను. ఆదామావలేక ఇక సంతానం కయ్యను, హేవేలు. ఆ కయ్యను హేవేలు చంపాడు. కయ్యను నీ తమ్ముడు ఎక్కడో అంటే కానీ నేను కాపలావాడిని అన్నాడు. ఆ రక్తం నాకు మొరబెడుతుంది, మన నన్ను చంపాడు, మన నన్ను చంపాడు, మన నన్ను చంపాడు అని మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు ప్రభు నేసుకిస్తున్న రక్తము ఏం మాట్లాడుతుంది? అంతకంటే శ్రేష్టం రక్తం. అందరినీ క్షమించు, అందరినీ క్షమించు తండ్రి, వీరేమి చేస్తున్నా వీరు అడిగారు, వీరిని క్షమించు, వీరిని క్షమించు, అందరి క్షమిస్తుంది. ఆ రక్తం మన లోపల ప్రవహించాలి. అందరినీ క్షమించే, అందరూ అమూల్యమైన వాళ్ళు, అందరూ ప్రాముఖ్యమైన వాళ్ళే, అందరూ కూడాను అవసరమైన వాళ్ళే అని గుర్తుంచుకొని ప్రభా ఆ ప్రేమ నా లోపల కుమ్మరించు, ఆ రక్తం నా లోపల ప్రవహింపచే, తద్వారా అందరిని నేను ప్రేమించను, అందరిని ప్రేమిస్తా కనుక నా లోపల ఇవన్నీ ఏదో వద్దు అని చెప్పి దేవుని వాక్యం ద్వారా ఆత్మ ద్వారా సంధించబడుతూ సరిచేయబడుతూ వచ్చామంటే సిద్ధపడతాం, లేకపోతే కదా నేనే ఉంటాం. కనుక దేవా మాకు హెకిల్ అనే మందిరం ఇచ్చావు, రాజనగరం ఇచ్చావు, ప్రార్థనా మందిరం ఇచ్చావు. ఇక్కడ మేము స్తుతించాలి, ఆరాధించాలి, హెచ్చించాలి, గణపరచాలి, నిన్ను కీర్తించాలి, పాడి పొగడాలి, శాస్త్రం ప్రణామం చేయాలా, నిన్ను ఊరేగించాలా. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం అది. నీ లోపల పరిశుద్ధాత్మడు కార్యం చేస్తున్నా అంటే అర్థం ఏంటంటే కన్నా ఆయన గణపరుస్తావు, హెచ్చిస్తావు, కీర్తిస్తావు, పాడి పొగడతావు, ప్రసిద్ధి చేస్తావు, ఆరాధిస్తావు, ఊరేగిస్తావు. నా దేవుడు చేసిన కార్యం వినండిరా అని అందరికీ వినిచి వస్తావు. దీనిని తగ్గించుకుంటావు, అర్థమైందా? ఇది పరిశుద్ధాత్మ చేసే కార్యం. ఇది కన్నా నీ లోపల లేకపోతే నీ స్వనీతి, నీ స్వభక్తి, నీ నేను నాది నాకంటా ఉంటే ఇండే ఉంటాం. వద్దు దేవా, నేను సిద్ధపడాలా, నన్ను ప్రేమించి నాకు మంచి మందిరం ఇచ్చావు, ఇంకా ఇది మేము నలపద తీసే ప్రభా, తీసే, వద్దొద్దు, ఈ పుళ్ళు వద్దు, ఈ పగ వద్దు, ఈ అసలు వద్దు, ఈ ద్వేషం వద్దు, ఈ హెచ్చు తగ్గులు వద్దు ప్రభా, ఇప్పుడు తీసేసేయి. ఆ సిలువ కార్యం నలుపు చేయి, చంపేయి, చంపేయి. సులభం రీతిగా మందిరం ఒకటి పైన ముందు కడుతూ వచ్చాడు, అటు సిద్ధపరిచి తర్వాత తీసుకొచ్చాడు. ఆ రీతిగా మమ్మల్ని ఇక్కడ తయారు చేస్తున్నావు, ఇక్కడ తయారు చేసి తర్వాత తీసుకోపోలేంటున్నావు. ఆ మందిరంలో మమ్మల్ని అలంకరిస్తావు, మమ్మల్ని ఎలా తయారు చేస్తున్నావు, అలా ఇక్కడ మేము అమర్చబడాలో అక్కడ అమర్చబడిపోయి నీ మహిమ తీస్తే నువ్వు పడతాం, అది మాకు కావాలని చెప్పి ఆశించవంటే దాని కొరకు మనం వచ్చాం. లేవా నాతోనే మాట్లాడుతున్నావు, నాతోనే మాట్లాడుతున్నావు, నాతోనే మాట్లాడుతున్నావు. ఆయా జాతులు ఆయా భాషలన్నీ తీసుకొచ్చేసాడు,
కనుక అందరిని ప్రేమించాలి. బైబిల్ గ్రంథ ప్రపంచంలో 4000 భాషల్లో తర్జుమా చేయబడింది. ఎవరెవరే వాళ్ళు 4000 భాషల్లో ఉండే వాళ్ళందరూ తయారు చేస్తున్నాడు, తీసుకోబోతున్నాడు. దాంట్లో మనం వెళ్ళాలి. అక్కడ మనం వెళితేనే పూర్తి అయిపోయేది. కానీ ప్రభా, మనకెంతగా శ్లాఘిత ఇచ్చాం, ఈ శ్లాఘిత కలిగి ఉండి నేను జీవించాలి అని ఆశించు. ఆశిస్తే అప్పుడు తయారు చేస్తూ వస్తాడు. రక్షణ పొందే ఒక ఎత్తు, తర్వాత సిద్ధపడితే ఒక ఎత్తు. రక్షణ పొందాం, ప్రభా పాపిని క్షమించేశాడు, అయిపోయాడు. అయితే సిద్ధపడేది లోపలి ఎన్ని ఉన్నాయి, లోపలి ఎన్ని ఉన్నాయి చెప్పాను కదా. ఐగుప్తులను బయటకు వచ్చిన వాళ్ళంతా రాలిపోయిరి, పడిపోయిరి, చచ్చిపోయిరి, తెగులుతో చచ్చిపోయిరి. ఇద్దరైనా ప్రవేశించింది పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో, పూర్వీకంతో ప్రేమించారు. ఎవరు ఇద్దరేనా? 20 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళంతా కూడా ప్రవేశించే వాళ్ళలో 20 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళంతా వాళ్ళు ప్రవేశించారు. చూశారు శనిగిలో గొలుగులో ఏడ్చే వాళ్ళు ఉందని చూశారు. చూసి వాళ్ళ సావని, దేవా వాళ్ళ సావని ఏం పర్వాలే రావని మేము వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకుంటాము. మేము అలా ప్రవర్తించము, మేము అలా ప్రవర్తించము, మేము నీవు ఆశించిన మేరకు జీవిస్తామని చెప్పి యోషువ ఆధ్వర్యంలో 31 రాజులు జీవిస్తూ వెళ్ళాడు. విజయవంతమైన జీవితం, పరిశుద్ధ జీవితం. కనుక ప్రభు కొరకే వైరాగ్యం, క్రయం చెల్లించడం, ఇది ఉంటేనే వెళతాం లేకపోతే ఈయన ఉంటాం. కనుక ఇవచ్చిన హెచ్చరిక ఇచ్చేసాము. కనుక మనము ప్రభా మాకు మంచి గిరీజిం ప్రార్థన మందిరం ఇచ్చాం. గిరీజిములో ఆశీర్వాదాలు ఉన్నాయండి కదా, ఈ ఆశీర్వాదాలన్నీ మేము పొందుకోవాలి. ఈ ఆశీర్వాదాలన్నీ మావే. ఆత్మస్వామి ప్రతి ఆశీర్వాదం మాయే. ఈ భౌతికమైనది కాదు, ఇవన్నీ ఇక్కడ తాత్కాలికమే. శాశ్వతమైనది, నిత్యమైనది, నిలిచి ఉండేది, పరసంబంధమైనది, ఆత్మీయమైనది ఇవి మాకు కావాలి అని చెప్పి ఆత్మీయ వాతావరణంలో ఆశించుడికాయ ప్రభుత్వ ఈ మందిరంలో సిద్ధపడదము గాక. రండి ప్రార్థన చేసుకుంటాం. చైల్డ్ ఎడ్యుకేషన్ కొద్దిగా